Welcome back. Mukhyamantri Vyas Rajasekhar Reddy Hatyaku Maoists Kutra Pannaru. Okkasari Kadu, Rendusarlu. Mukhyamantri Kakamundu Okkasari, Ayaka Marosari. Aithe, ee Rendusarlu CM Tappinchukogaligaru. Ela Tappinchukunnaru Annadi Purtiga Ayana Lakmide Adharapadindi. Maoists Agraneta, Itivala Encounterlo Hatamaina Patel Sudhakar Reddy, CM Kosam Special Ga Ee Sketch Vesadu. Patel Target Chesadu Ante Guri Miss Avvakudadu. Kani Miss Ayindi. Ela? అసలు వైఎస్ హత్య కుట్ర ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, వీటికి సమాధానమే ఈ స్పెషల్ ఫోకస్. చర్చల పేరిట తమను దారుణంగా దెబ్బతీశారని పగతో రగిలిపోతున్న మావోయిస్టులు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని హతమార్చేందుకు పకడ్బందీ వ్యూహం రూపొందించారు. దీనికోసం ఓ ప్రత్యేక బృందాన్ని తయారు చేసిన మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అసైన్మెంట్ ను మాస్టర్ మైండ్ పటేల్ సుధాకర్ రెడ్డికి అప్పగించింది. పక్కా ప్లాన్ వేసుకున్న పటేల్ సీఎం ను అతమార్చేందుకు చాకులాంటి కుర్రాలను సెలెక్ట్ చేసుకున్నాడు. మెరికల్ లాంటి యువకులతో నల్లమల్ల అటవీ ప్రాంతంలో రిహార్సల్ చేయించాడు. వైఎస్ ను అతమార్చడం అంటే అంత ఆషామాషి కాదు. దుర్భేద్యమైన రక్షణ ఉండే వైఎస్ ను మట్టుబెట్టాలంటే టైమింగ్ చాలా ముఖ్యం. ఈ విషయాలపై అధ్యయనం చేసిన పటేల్ ముఖ్యమంత్రికి ఎక్కువగా సెక్యూరిటీ లేని, ఉన్నా అంతగా భద్రత కల్పించే అవకాశం లేని టార్గెట్ ప్లేస్ ను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పటేల్ బృందం రెండు ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంది. ఒకటి ఇడుపులపాయ, రెండు ఢిల్లీ. ఈ రెండు చోట్ల ఛాన్స్ తీసుకోవచ్చనుకున్న మావో నేత అక్కడ తన శిష్యులతో రెక్కీ చేయించాడు. ఇడుపులపాయకు వెళ్లిన ముగ్గురు పటేల్ శిష్యులు అక్కడ డేగల్లా పనిచేశారు. ముఖ్యమంత్రి ఏ సమయంలో వస్తారు, ఎక్కువగా ఎక్కడ గడుపుతారు, ఆ సమయంలో ఎవరెవరు ఉంటారు, సెక్యూరిటీ విధులేంటి, దాడి చేసేందుకు అనువైన ప్రాంతాలేంటి, ఇలా ఒకటా రెండా నిఘా వర్గాలు సైతం దృష్టి పెట్టని కోణాల్లో వాళ్ళు రెక్కీ చేశారు. పటేల్ స్పాట్ చేసిన రెండో ప్లేస్ ఢిల్లీ. వైఎస్ తరచూ వెళ్లే ఢిల్లీలోనూ రెక్కీ చేసింది మావోయిస్టుల రెండో బృందం. ఈ రెండు బృందాలను 6 నెలల క్రితం టార్గెట్ ప్రాంతాలకు పంపించిన పటేల్ ప్లాన్ కు ఎన్నికలు అడ్డువచ్చాయి. దీంతో తిరిగి రహస్య స్థావరాలకు వెళ్లిన ఆ బృందాలు మళ్లీ ఎన్నికల తంతు ముగియగానే రెక్కీ నిర్వహించాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో కూంబింగ్ నిర్వహించిన పోలీసులకు కడపలో 2 సానుభూతి పరులు చిక్కారు. మామూలుగానే వారిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు కళ్ళు బయర్లు కమ్మే సత్యాలు తెలిశాయి. వెంటనే ఆ 2 ఎస్ఐబి పోలీసులకు అప్పగించారు. ఎస్ఐబి స్టైల్ ట్రీట్మెంట్ రుచి చూడగానే కడప కొరియర్లు ముఖ్యమంత్రి వైఎస్ ను అతమార్చేందుకు పటేల్ వేసిన ప్లాన్ ను బయటపెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎన్నికల సమయంలో వైఎస్ బందోబస్తును ఫుల్ టైట్ చేశారు. సేమ్ టైం పటేల్ కదలికలపైన నిఘా పెంచారు. ఇంతలో పోలీసులకు కీలకమైన పటేల్ అంగరక్షకుడితో లింక్ దొరికింది. ఆ తీగ ఆధారంగా పటేల్ కదలికలను వ్యూహాలను పట్టేసిన పోలీసులు ఫుల్ లెంగ్త్ లెగ్ వర్క్ చేసి చివరకు విజయం సాధించారు. వైఎస్ ను నక్సల్స్ టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆయన గతంలో పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడే వారు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. ఓ కలవాటు కింద వారు పెట్టిన మందు పాత్ర పేలకపోవడంతో వైఎస్ తప్పించుకున్నారు. కొసమరిపోయిందంటే ఆ రోజు ల్యాండ్ మైన్ వారిను ఓ ఎల్క కొరకడం. గౌసుద్దీన్ షేక్, 24 గంటలు, హైదరాబాద్.